ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి భారీగా మోసం చేయడమే కాకుండా ప్రజలు ఊహించని విధంగా కరెంట్ ఛార్జీలు పెంచడం ఎవరైతే ఫ్యాన్ చూసి ఓట్లు వేశారో ఈ రోజు కనీసం వాళ్ళ ఇళ్ళల్లో ఫ్యాన్ లేసుకోలేని పరిస్థితి అటువంటి దుస్థితి రాష్ట్రానికి గత 3 సంవత్సరాల నుంచి ఆర్థికంగా రాష్ట్రాన్ని చితికిపోయే విధంగా పరిపాలన ఏ మాత్రం కూడా వీళ్ళు ఒక పట్టుదల తోటి నిజాయితీ తోటి ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా సంక్షేమం అనే గ్లోబల్ ప్రచారం తోటి రాష్ట్ర ప్రజల్ని అంధకారంలోకి నెట్టేశారు వివిధ కేటగిరీల్లో ఉన్న ఈ పవర్ కనెక్షన్స్ కరెంట్ కనెక్షన్స్ ఈ రోజు గృహాలకు ఉపయోగపడే విధంగా కష్టపడి పాపం వాళ్ళు ఈ కరోనాని అధిగమించి చిన్న చిన్న వ్యాపారస్తులు ఐదుగురు ఆరుగురు ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు చేసుకున్న కార్యక్రమాలను కూడా ఈరోజు సామాన్యుని ఇబ్బంది పెట్టే విధంగా ఈ కరెంట్ ఛార్జీలు పెరిగినాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఏ మాత్రం కూడా ఒక బాధ కానీ ఆలోచన కానీ భవిష్యత్తులో ఎవరైతే ఈ రోజున అంధకారంలో నెట్టుతున్నారో వాళ్ళని ఏ విధంగా రేపటి రోజున మనం కాపాడాలనే బాధ్యత అవగాహన కూడా లేకపోవడం చాలా విచారకరం మొదటి రోజు నుంచి మేము చెప్తూనే ఉన్నాం నవరత్నాలు అనే పేరుతోటి ఆ రోజు పాదయాత్రలో ఈయన చేసిన వాగ్దానాలు ప్రతి దానిపైన ఈరోజు రాష్ట్రంలో కేవలం నష్టమే కలుగుతుంది మోసమే జరుగుతుంది ఖచ్చితంగా 100కి 100% ఎప్పుడైతే వీళ్ళు ఫార్మల్గా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలపైన ఈ భారం తోయాలని ప్రయత్నిస్తారో జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్యుడితో పాటు రోడ్డుపైకి వచ్చి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ప్రభుత్వం దీంట్లో దిగివచ్చే విధంగా ఎందుకు ఈ స్లాబుల పద్ధతి మార్చి కొంతమందికి ఉపయోగపడే విధంగా సామాన్యుని ఇబ్బంది పెట్టే విధంగా ఎందుకు చేశారు ఆ నిర్ణయాల వెనుక కారణాలు ఏంటి దీని గురించి కూడా స్పష్టత ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి రోడ్డుపైన ప్రజలతో పాటు మీ అందరం కూడా నడిచి ప్రభుత్వం వాళ్ళ వైఖరిని ఎండగట్టే విధంగా వాళ్ళు చేస్తున్న పొరపాట్లని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కూడా బాధ్యత తీసుకుని ప్రజల పక్షాన నిలబడి ఈ విద్యుత్ ఛార్జీలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే విధంగా మేము కూడా ప్రజలతో పాటు ఆందోళన చేస్తాం వాస్తవం అండి గత 6 నెలల నుంచే మనం చూస్తానన్నాం తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా 6 గంటల నుంచి పవర్ కట్ ప్రతి గ్రామాల్లో కూడా మొదలైపోయిందనే ఆవేదన ఎంతోమంది రైతులు గతంలో మేము పర్యటించినప్పుడు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఈ రోజున అది కాస్త 8 గంటలు కూడా కొన్ని గ్రామాల్లో జరుగుతుందనేది మా దృష్టికి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా చాలా దారుణం దాన్ని ఖండిస్తున్నాం